హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వజ్రాల వేటకి ఒక ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట. ఇదంతా కొండ, కొండ పక్కనే ఉన్న ఇది ఒక చిన్న బీడు లాంటిది, ఒక పొలం. కోలూరుకు సంబంధించిన పొలాలు ఇవన్నీ కూడా. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది, ఎండ కూడా రాలేదు. ఇంకా ఇప్పుడే వర్షం పడి జస్ట్ ఆగిపోయింది అలాగా. ఇక్కడ ఈ ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దామని వచ్చాము. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఈరోజు మన వజ్రాల వేట ఎలా సాగుతుందో మనం చూద్దాం. మంచి క్రిస్టల్ రాయి, మంచి మంచి క్రిస్టల్స్ ప్రస్తుతానికి కనబడుతున్నాయి ఇక్కడ. చూద్దాం ఈ ప్రాంతం ఎలా ఉందనేది. క్రిస్టల్ ఇదంతా కూడా ఒక బీడు అనమాట. ఇవన్నీ కోలూరుకు సంబంధించిన, అడవి ప్రాంతాలకు సంబంధించిన బీడు. ఎక్కడ ఒక పాలవంచ రాళ్ళే ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది బెల్లంకొండ మండలం. బెల్లంకొండ నుంచి వెళ్ళాలి, బస్సులు ఆటోలు ఏమి ఉండవు, బైక్ మీదే వెళ్ళాలి. చాలామంది బస్సు రూట్ చెప్పు, ట్రైన్ రూట్ చెప్పు అంటున్నారు. కోలూరు ప్రాంతం వచ్చేవాళ్ళు బస్సు రూట్లు ఉండవు, బెల్లంకొండ నుంచి బైకులతోనే రావాలి. ఇదంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట, అడవికి సంబంధించిన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో ఒకసారి మనం బాగా గమనిద్దాం. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది, ఎండ కాస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి ఎండ లేదు. చూద్దాం. పాలవంచ రాళ్ళల్లో ఎక్కువగా ఇట్లాంటి స్టోన్స్ కూడా వైట్గానే దొరుకుతాయి. ఇన్ని పాలవంచ తిన్నెలు అన్నమాట. మట్టిలో కూరకుపోయినాయి వర్షం పడటం వల్ల, లైట్గా ఇప్పుడే కనబడతా ఉన్నాయి అన్నమాట. ఎండగాస్తే ఇంకా చాలా బాగుంటుంది, అందుకే ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడే వజ్రాల వేటగాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఎందుకంటే వర్షానికి పైన ఉన్న మట్టి అంతా కొట్టకపోయి రాళ్ళన్నీ కూడా బయటపడతా ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెరైటీగా ఉంది, చాలా జాగ్రత్తగా చూద్దాం. ఓ మంచి క్రిస్టల్ రాయి, చాలా అద్భుతంగా ఉంది రాయి. మనకి ఎప్పుడు క్రిస్టల్సే కానీ వజ్రాలు దొరికిన దాఖలు లేవు. మరి ఈ సీజన్లో ఈ సంవత్సరం అయినా వజ్రం దొరికిద్దేమో చూద్దాం. ఎంతవరకు ఒక వజ్రం కూడా దొరకలేదు. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, నా వజ్రం దొరికిందా చెప్పన్నా అని. వజ్రం అయితే దొరకలేదు, వేరే వాళ్ళకి ఎవరికో దొరికితే ఆ రాళ్ళని వీడియో తీసి మన ఛానల్లో పెట్టాము. మనకైతే ప్రస్తుతానికి ఇప్పటికి మొక్కలు, ఈ క్రిస్టల్ మొక్కలు తప్ప ఇంతవరకు వజ్రం దొరకలేదు. ఒక రాయిని దొరికిద్దామని ట్రై చేస్తున్నాము, ఇంతవరకు దొరకలేదు. దొరికితే మాత్రం కంపల్సరీగా మీకు చూపిస్తాను, వీడియోలో చూపిస్తాను.
ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం మంచి ముక్క దొరికింది. చూద్దాం మన అదృష్టం బాగుండి ఇక్కడే దొరికిద్దామో. మంచి మంచి క్రిస్టల్స్ అయితే దొరుకుతున్నాయి. ఇదో ఇవన్నీ ఇక్కడ దొరికినాయి. ఇంకా ఇది కూడా ఇప్పుడు మట్టిలోంచి తీసాం. ఓ మామూలుగా మెరవట్లేదు. ఇది వజ్రం అయితే బాగుండు. మరి ఇది వజ్రం కాదో తెలియదు కానీ ఓ మంచి మెరుపుతో ఉంది. ఇంకా నీళ్ళు లేవు. ఇక్కడ నీళ్ళు ఉంటే శుభ్రంగా కడిగి దీన్ని ఇంకా బాగా చేసేవాళ్ళమే. లోపలైతే తెల్లగా స్టీల్ కోటింగ్ వెండి మెరుపు కనపడుతుంది లోపల. నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మంచి మంచి రాళ్ళు మెరుస్తున్నాయి. తప్పకుండా ఇప్పుడు ఇక్కడ వజ్రం దిగిపోతున్నాం మనం. ఇది కోల్లూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోల్లూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు. కోల్లూరు వజ్రాల మైనింగ్స్ అని కూడా అంటారు ఈ అడవులు మొత్తం కూడా. ఓ మనకి ఇక్కడే చూడండి ఎన్ని రాళ్ళు దొరికినాయో. ఓ మంచి క్రిస్టల్స్ అన్నీ కూడా ఇక్కడిక్కడే దొరుకుతున్నాయి అన్నమాట. పాలవంచ రాళ్ళ దిన్నెల్లో ఇలాంటి రాళ్ళే దొరుకుతాయి. చాలా జాగ్రత్తగా వెతకాలి. మంచి క్రిస్టల్ ఇది కూడా మంచి మెరుపుతో ఉన్న రాళ్ళు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మంచి ఉరుంతుంది. చూద్దాం ప్రాంతంలో కూడా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇది ఇప్పుడే ఇందాకలు దొరికిన రాయి. ఇది కూడా ఒకసారి చూద్దాం. వజ్రం అయితే ఇది ఇలా చూడని అవసరం లేదు. 100 రాళ్ళల్లో కూడా ఆ రాయి డిఫరెంట్గానే ఉంటుంది. ఇలా చూడాల్సిన పని లేదు. చాలామంది వజ్రం అనగానే ఇట్లా పైకి లేపి ఇట్లా చూస్తూ ఉంటారు. అవసరం లేదు. ఆ రాయి చేతిలోనే దాని మెరుపు దాని స్టీల్ కోటింగు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక రాయి కనబడుతుంది. ఓ అద్భుతం. ఇది రాయి కనబడతల్లా. చాలా బాగుంది రాయి. ఇది మంచి మంచి వైట్ ముక్కలు దొరుకుతున్నాయి. రాళ్ళన్నీ కూడా వైట్లోనే దొరుకుతున్నాయి. చూద్దాం ప్రాంతంలో వజ్రాలు ఏమైనా దొరుకుతాయని చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ముందు ముందు నా ఛానల్లో రాబోతున్నాయి. చూడండి, లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం.